నమస్కారం. టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశం మనదే. దేశాన్ని ఒక్కతాటిపై నడిపించే రాజ్యాంగం మనదే. రాజ్యాంగం ఆమోదించబడి 72 ఏళ్లైన సందర్భంగా ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాదళిత సంఘాల అధ్యక్షుడు దావులూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు దేశంలో సముచిత స్థానం కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారని తెలియజేశారు. మరియు వైసీపీ సీనియర్ నాయకులు సలగాలం మృత్యుంజయ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ ప్రజల అభ్యున్నతి ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రచించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కోడిరెక్క దేవదాసు మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కు కలిగి అణగారిన వర్గాలకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యంలో వెనుకబడిన తరగతులకు ఒక సముచిత స్థానం కల్పించారని తెలియజేశారు. ఓ కార్యక్రమంలో మాలమహానాడు సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు గుంటూరు ఆశీర్వాదం, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు కూచిపూడి జాన్బాబు, ఉల్లంగుల ప్రసాద్ బాబు పాల్గొని రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.